ఓ మనిషి అత్తనవా అన్నీ ఆకేసుకొని కూసున్నావా? ఆగో, వదిన కూడా అంటుంది. ఇంకా నవ్వుతానవారా? దీని ఇల్లు కాల, ఇదొక్కటి దొరికింది నాకు. అత్తానా ఏందే బాగా కొడతానవు? మీ దగ్గర గాయది మొక్క పొడా. అవ్వో, నీ నచ్చి నిన్ను అలుకుంటా నానే. అదొక్కటే తక్కువైంది నీ ముఖానికి. నీకేం పుట్టిందే దబ్బరొట్టే, ముఖం దాకపోతానవు. నేను దబ్బరొట్టెనే, నువ్వు బాయిల కప్పలేకున్నావు. జల్లివై పై కడుకొచ్చుకోపో, గుడికి పోదాం. అవ్వో, రోజు తిరుగుడే నానే గుళ్ళు. గుళ్ళు తిరిగితే గలగల కాసుల పంట రాసులై నిండుతాయి మన ఇంట్లో, తెలుసా? రాసులు నిండుతాయి గాని నువ్వు దాచిన పైసలు అయితే దానం చెయ్యకే. నువ్వు నేనే చెయ్యాలి దానం, పోయి పై కడుకోపో. దానం చెయ్యన్నంటే దమ్ముండే. ఏమైంది, ఊపుకుంటా ఉత్తగానే వచ్చినావు? ఎవరి తెరే బండి, నీ అయ్యేదా నా అయ్యేదా? ఆటోకు పోదాంపా. రాను, నేను ఆటోకు రానే రాను. బండి కొన్నాకనే గుడికి పోదాం. మంగమ్మ శపథం చెయ్యకే, కుందేలు చెవులతోనా ఏడున్నాయ పైసలు మనకెవడు కొనిస్తాడు? కొనిస్తాడు, నీకు అన్నా నాకు బావా. అవ్వా, నీకు బండి కొనిచ్చేదందుకు కొండగొర్ర కాదు మా కోటన్న. చేత్తా, మీ అన్నను కొండగొర్రని చేత్తా బండి కొనియమంట, చూడు. ఇటు కొడుతున్నా నా పైసలు నాకి. అరే ఇసు పెట్టరా, మా బాబు చూస్తాడు. తెలిస్తే తెలియని నాకేంది, పైసలు నాకి తెలుస్తుందిరా? అప్పుడే ఇన్నడితే మీ బాపు. అబ్బా, నువ్వు అన్నది అబద్ధం అనుకున్నా, చెప్పిన చెప్పినవారా? చెప్పినా, ఎన్ని రోజులు లాగాలే? అందుకని ఇంకా నా ఇజ్జత్ ఇస్తావురా? నాకే బాగుంటావు, నా గల్లనే పడతావా? నువ్వు నా గల్ల పడతావురా? నువ్వు నాది పడతావే. నువ్వు నాది పడతావురా? నువ్వు నాది పడతావురా? అనిల్గా, ఈ ఆకులు నాకడానికి మూతులు నాకే నువ్వు బాగిచ్చినావురా? అగో, ఎన్నడన్నాడు నన్ను? ఎంత మాట అన్నారా? నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను అంతా నన్ను నా బాపుతో అన్నట్టురా. ఏ ఆగో, నువ్వు నన్నే కొడుతున్నావా? నిన్ను సావట్లకు విలిపించి సర్పంచ్ తోని తొండలు దొరగొట్టిస్తా. ఏందిరా, నాకు తొండలు దొరగొట్టిస్తావా? ఈ తొడక, ఈ తొడక చెప్పురా, చెప్పు చెప్పురా. ఏ తొడకైతే ఏంది సొరగొట్టిస్తా? అరే, నువ్వు సొరగొట్టించినాక నేను ఇత్తపోరా? బాకీలు పాడువారా, ఇంటి మీదకి లేని పోరా, రపరా పై వారా. అరే అనిల్గా, పోయి మంచి పొటేలు కూర కొనుక్కోపో. ఆడు ఏదో కొనుక్కుంటాడు గాని ఇక నువ్వు గిట్టే తిరుగుతావురా? ఇదంతా నువ్విచ్చిన లాగమే మామా, ఇక గిట్ట తిరగపోతే ఇంకెట్లా తిరుగుతాడు? అబ్బా, ఎప్పుడు నన్ను ఎద్దును వచ్చినట్టేవాడు అని అనవా? అంటలేను, మెచ్చుకొని మెడల మీద వేసుకుంటానా? ఈ సావు సంపుల మనిషి ఇక మారడు. నేను వీక్తా, నేను వీక్తా. ఏం వీక్తోతి, ఊకాదే మాట. అరే ఎడ్డగాడిది, ఇక నన్న మానవ అనిపిస్తలేదురా నీకు? నీ అవ్వా, నాకు రాని పానే ఉన్నదే, పోతా. నీ కోడలను నాలుగు రొట్టెలు చేయవాను. అరే రామచంద్ర, ఈ రొట్టెలలో లేందిరా, పనికూరా అన్నప్పుడు ఆళ్ళ రొట్టెలు మూట కట్టుమంటున్నావు, భూ వద్దారా? భూ వద్దు, బుడ్డి పోతుంది, అప్పర్రా కాగది, రొట్టెలే చేయవాను. ఓ కోడలా, నాలుగు రొట్టెలు ఆడి అయిపో, పనికి పోతాడట. చేస్తా, చేసినాక పోకపోవాలే. నేను వీక్తా, నేను వీక్తా. మా వీక్తూ కానీ చేతుపా. ఇగో ఇలా కారం ముద్ద, ఈ రొట్టెలు పెట్టుకో సర్ది. ఒకటి, రెండు, మూడు. నిన్ను ఎన్ని చేయవన్నా? నాలుగు చేయవన్నా? మరి మూడే చేతివి. ఏం చూస్తున్నావు కూడారా, ఇంకోటి ఏదో చెప్పు. ఏం చెప్పాలి మామా, ఇప్పుడు ఎర్ర బాబుకి ఇయ్యలేదా? నువ్వు చూనే చూస్తీవి. అట్లనా, ఆయన ఇయ్యబోయినవే ఎర్ర బాబుకు? నేను పని పోనేవాను. పోను. ఇగో నీకు ఒక్కటి, నాకు రెండు. ఎందుకో, నాకే రెండు నీకే ఒకటి. అవ్వో, గట్లెందుకు? వారం వారం ఎంత ఓరుతున్నా, మామకు మనసును పట్టకుంటా. మరి నేనా, మా బాబుకు అనుమానం రాకుండా నేను ఎంత కష్టపడి నటిస్తానే? గట్లెందుకే, ఇద్దరం చేసామని తిందాం. ఇప్పుడు తొవ్వ తప్పి దారికొచ్చినావు.
నాకు తెలివక అడుగుతా, రొట్టెలకు నేను ఇచ్చిన పొట్టేలు కూరకి ఏనంగా వచ్చినాయిరా? ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. ఓ శంకర్ అన్న, ఇంకెంత చెప్పే, వేసుకత్తాను వేసుకత్తలేవు బాబు. ఆహా, నీకు కూడా వేసుకత్తా అన్నారా? ఇవన్ దాకా ఇరుగా మరుగా తిట్టుకుంటారు కదరా. ఏ అంతుతనే బాబు, పొట్టేలు పొట్టేలు కూర గురించి పోట్లాడినాం. అబ్బా అట్లానా? అవునే బాబు, ఇంట్లో వదిన కూడా పొత్తున్నది, అందరం కలిసి నీ దగ్గర పైసలు తప్పినవే అన్నా కదా అనే వదినే కదా. అబ్బా నువ్వు మంచోనిరా, ఉన్నది ఉన్నట్టు చెప్తావు, నువ్వేనే ఉండు. బాబు నాకు ఈ కూర వద్దు, ఈ రొట్టె రాదు, నేను అమ్మాలి పని పోతేనే పోతా. ఏడిపోతావరా, కూసో. కళ్ళు తాగిన వాడు కర్ణుని కొడుకు, బీరు తాగిన వాడు భీముని కొడుకు, విసుకు తాగిన వాడు వీరుని కొడుకు, ఏమి తాగినాడు? కట్టెలు మా మరదలకి పోయే కన్నా వన కట్టే. అవో అవ్వా, ఇంత బరువునే. అవ్వా అవో, కింటలు అంత బరువునే. అవ్వా తలగానే వస్తుంది. అవ్వా శంకరే, ఓ శంకరి ఉన్నావురా? అన్నా నీకోసమే ఎదురు చూస్తానే. ఈ నెత్తి మీద బాగా బరువు అవుతుందిరా, దించిరాజరా, మెల్లగా బాగా బరువు ఉంటుంది, బాగా బరువు. అబ్బా ప్రణయ్ అన్న, ఈ క్వింటల్ బరువు ఎట్లా మోసుకొచ్చినవే? మరి ఏమనుకుంటున్నారా నన్ను? క్వింటల్ కాదు, రెండు క్వింటల్ అయినా అవలీలే ఎత్తుకత్తారా? అంజని పుత్రుని నేను. అవ్వా ఇది క్వింటల్ బరువు, నువ్వు ఎత్తుకత్తారావు. దాయ బావా, కూరంటే పూరి లేసిన తిన్నందా? అగో అనిల్ గారు నువ్వు తిరుపతి గారు వస్తాను కదా, అరే రారా పారి, తాక్కుంటా తిందాం పారి. కళ్ళు మరదలా, నా గురించి బాగా కట్టబడి కూర వండినా కదా, ఒక గిలాస కళ్ళు రా మరదలా. శ్రీ బావా, ఆ కళ్ళు పాడగాను, తాగితే పెయ్యంత నొప్పి కాలబడుతుంది. మరదలా, ఇది గజొంటి కళ్ళు కాదు, తాగితే తీయ కమ్మగా చల్లగా ఉంటుంది కడుపులా. ఏమోనే బావా, మొన్న గట్లనే తాగితే పై ఎంత దింపింది. ఓ దెబ్బ రొట్టె, పుణ్యానికి కళ్ళు పోతానంటే తాగక కళ్ళు తిరుగుతాయి, పెయ్యి దింపుతుంది బావా అంటానమైందే, తాగు. అంతే అంటావా? సరేది బావా, ఓ గిలాస్ అయితే పోయి. పోతా మరదలా, తాగు కమ్మగుంటది కళ్ళు. చెప్పినట్టే తీయగా కొబ్బ నీళ్ళు ఎక్కున్నదే, ఇంకో గిలాస పోయి. అబ్బ బావా, గిసొంటి కళ్ళు నా జీవితంలో తాగలే, ఆ బాటిలిటి. అయ్యో చెల్లే, జీవితంలో గిసొంటి కళ్ళు తాగలే అని మొత్తం ఒక్కదాన్ని తాగుతావే. ఓ ప్రణయ్ అన్న, మాకు మనిషికో గ్లాస్ పోయే. అనిలియా లేడీ ఫస్ట్ రా, వాళ్ళు తాగినాక చాలంటేనే మనం తాగాలే. కరెక్ట్ చెప్పినావు బావా. శబాష్ మరదలా, ఆడది అర్ధరాత్రి తిరిగితేనే స్వాతంత్రం వచ్చిందని మనం అనుకున్నాం, కాదు ఇట్లా కళ్ళు తాగితేనే నిజమైన స్వాతంత్రం వచ్చింది. తాగు ఇది. నాకేం తెలియదురా, మరదలా నువ్వు సూపర్ మరదలా, ఆడల్లో పరువు కాబట్టి నవ్వు తినవు.
పెట్టుకో ముక్కగా పూరు పెట్టుకో నేను. లేకపోతే ఏంది బావా ఈ కప్ప మూతం లెక్కనా? ఇగో బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ తెప్పి. ఏం దేశల్లే మొత్తం దాయినవు, మరి మాకు? అరే కళ్ళు విన్నైతే ఎట్లా ఆశ లేదు, మనసుకింత కూరేసుకొని పూరీలన్నా తినిపోర్రా. ఏంది కప్పమ్మతోడా కూర పూరీలా? నేను తిన్నాక మిగులుతా తినాలే, లేడీస్ ఫస్ట్ ఇక్కడ. అగో మీ బాబును మీ తమ్ముడు వస్తాను. బాబా ఉన్నావే, పోలేదా భోజనానికి పోతా అంటే కదా. అల్లుడు రావా? నీ అవ్వ ఇల్లు తినేళ్ళ కచ్చి కాలబడ్డరు. మేక కూర వాసన చూస్తే పానం పోతుంది, ఇటు పూరీల వాసన చూస్తే పానం పోతుంది, ఇప్పుడు ఎట్లా? ఏంది ఇట్లా చేద్దాం? ఏ ఆగు, నేను ఏదో ఒకటి చెప్తా కదా. ఏంది బిడ్డ నిమ్మలంగా కూర్చున్నారు, అన్నం తిన్నారా? అంటే అంటే ఇప్పుడే తిని పల్లెలు కడిగి బోర్లే చచ్చి ఇప్పుడే కూర్చున్నాం మామా. ఇంకా చేయి కూడా అరలే చూడు. బాపు తినకున్నా తిన్నా అని కుండలు దాచి పెట్టుకున్నారే. అరే అనిలు ఆపరేషన్ డి స్టార్ట్ చేద్దాం ఆరా. ఆపరేషన్ డియా అంటే ఏంటిది? డి అంటే తెలియదారా? డి అంటే దోసక తిన్నాడు రా. సరే బావా మాకు ఆకలైతుంది పోయేద్దాం. బావా ఓ బావా పెద్ద పావ వచ్చింది ట్రాయ్. ఏంటి రాణిలు పావా పావ వచ్చిన పా మళ్ళా తిందా. ఓ మావా ఎక్కడనే? ఓ అల్లుడు రెండు గజాల పావు గింత దొడ్డున్నది, ఆ వాళ్ళది వచ్చింది. కట్టెలనా? ఎంత దొడ్డే మావా? గింత దొడ్డు ఉంది అల్లుడు. అగో రవలి గింత దొడ్డట రెండు గజాల పావు అంటే ఆ కట్టెలలో వచ్చిందట చూడు. బాపు నేను పోయి కట్టె తీసుకొస్తానే చూడు. ఓరా ఉరుకు ఉరుకు. ఇల్లనే వచ్చిందా మావా? ఇల్లు వచ్చింది అల్లుడు, గింత దొడ్డు ఉన్నది. నీ కళ్ళ నిండా చూసినావు గింత దొడ్డ? వదినే లేదు, వాళ్ళ అవగారింటి పోయి మూడు రోజులు అవుతుంది. తిరుపతి అన్న ఇడ్లీలు తింటున్నావే? తింటున్నా చెల్లే, ఇంట్లో ఏం చేసుకోవాలని హోటల్ పోయి తెచ్చుకున్నా. తినే అన్న తిను. తింటా చెల్లే. అన్నా ఒక రెండు మా కప్పమ్మతోడు ఊరికి పోయి రెండు రోజులు అవుతుంది, ఇంట్లో సామాన్ ఏం లేవు, ఏం చేసుకుందామన్నా అన్న అయిపోయినాయి. ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఏం లేకపోతే కూడి కాచుకొని తినాలే, ఇట్లా మంది మీద పడి అడుక్కొని తినద్దు. ఇగో అటు తిను. సరే అన్నా ఏం అనుకోకు, మా కప్పమ్మతోడు వచ్చినాక నీ పైసలు అడిగిస్తా, ఇక నేను ఇంటికి పోయి తింటా. తెచ్చుకున్నా ఇట్లేమో ఆయన తెచ్చుకపా, తిందామంటే ఇంట్లో ఏం లేకపా. ఇక పోతా హోటల్ కన్నా పోయి తింటా. ఓ దబ్బరుట్టే బుక్కలన్న అల్లకయ్యే, మెత్తడి ముక్కలన్నీ మనకయ్యి, పూరిళ్ళకు కోడికూర కమ్మగుంటది. అబ్బా రెండేళ్ళ కోడికూర ముఖం చూడక, పూరిళ్ళ కోడికూర కమ్మగా తింటా. తిన్రా బామ్మది తిను, నీకంటే మాకేమి ఎక్కువరా, నువ్వు తినాక మిగిలిందా మేము తింటావు, ఏమంటే దెబ్బరెట్టే. అగో మాటలేమో తీయగున్నాయి, చేతులేమో తేడాగున్నాయి, బొక్కలేమో మాకేసిర్రు, మెత్తడి ఏమో ఆలేసుకున్నారు. ఏ దెబ్బరెట్టే పూరీలై. ఏంది అన్న గట్లా చుట్టారు, సగం వక్కేసినానా? ఒకటే మొక్కని ఎత్తే ముఖం కొడుతుందని సగం వక్కేసిన. ఇట్లా అయితే తెలియకుండా కడుపు నిండా తినొచ్చా అన్న. మన అన్న మొక్క పోడా ఏం చూస్తున్నావు, వాళ్ళు సగం పూరీలు తినేలోపు మన షేర్ ఐదు పూరీలు తినాలే.
విసిరింది. అన్న ఇగో తినురే. తిరుపతి అన్న మా చెల్లె మళ్ళా వక్కేసింది. ఏంది వక్కనో బొక్కనో తినరా, లేకపోతే ఏం దొరకదు ఇక. అంతే అంటావా? తినాలి. తిను. చెల్లె ఓ రెండు పూరీలు ఇయ్యే. పూరీలా? అయ్యో అన్న పూరీలు అయిపోయినాయి, ముందుగా చెప్పొద్దా? నువ్వు తింటా అంటే ఇంకో కిలో పిండి ఎక్కువ కలదు కదా. అంటే కిలో పిండిల చెరో పూరి మాకేసి ఉన్న పూరీలని మీరే తిన్నారే? ఎన్నైతే రా కిలో పిండిల పూరీలు? 30 అయినాయి, చెరో ఒకటి మీకే ఎత్తి మిగిలిన ఏమేం తిన్నాం? ఏంది ఒక్క పూరి మేము తిన్న వరకు ఉన్న పూరీలు మొత్తం మీరే తిన్నారా? సరే చెల్లె, తింటే తింటివి గాని ఇంత భూ వేసి 4 ముక్కలయ్యే తింటా. ఏందిరా అన్న 4 ముక్కలా? అల్లున్నాయే 2 ముక్కలు, మేము ఇంటికి వచ్చిన చుట్టాలం, చెరొక్క ముక్క వేసుకొని తిన్నాం. నువ్వు ఉడుకుడుకు పువ్వాలా? ఇంత పులుసు పోసుకొని తినిపో. ఏందే తిరుపతి అన్న 2 కిలోల కూర తెత్తి నీకో ముక్కేసిరు నాకో ముక్కేసిరు, నీకో పూరేసిరు నాకో పూరేసిరు, కూర అయిపోయిందంటురు పూరీలు అయిపోయిందంటురు. ఏందే ఉన్న ముక్కలన్నీ మళ్ళీ ఎప్పుడో మాయం చేసిర్రా, నువ్వైతే ఈ పులుసు పోసుకొని తిను. వీళ్ళని చూసి నాకు ఎప్పుడో బుద్ధి వచ్చిందిరా, వీళ్ళకంటే నీ పిల్లమే నయ్యం రా, నేను పోతున్నాయిగ. అంటే చెల్లే ముక్కలేం లేవాయే, అట్టి పులుసేనాయే? అరే కొద్దిగా ముందన్న అడుగుతా, ఈ పులుసు అన్నుండు కాదురా, ఈ పులుసు కూడా లేదు, నువ్వు ఉత్త పువ్వ తినుడే. ఏంది 2 కిలోల కూర తెస్తే ఒక ముక్కేసిరు ఒక పూరేసిరు, గిసొంటోళ్ళని ఏడ చూడలే, గిసొంటోళ్ళని రమ్మంటరా మీ ఇంటికి తినదందుకు? మావ మిమ్మల్ని లోపలేసి తాళం పెట్టా కదా, మీరెట్లా వచ్చిరే? నువ్వు ఇంటి ముందట తాళం వేస్తే మేము ఇంటెనికి వెళ్ళి వచ్చినాం బావా. మేము రామనుకున్నాం అల్లుడు, తినే అల్లకు అందం వేసుకొని వచ్చినాం. మాకు కూడా కూరయ్యక్క తింటాం. మాకే చాలదంటే మీడెక్కడ దాపరించిర్రా, రవని నువ్వు వెయ్యకే. ఏ అల్లుడు నువ్వు వెయ్యకుండా మాకు వేసుకోరాదా? అరే అనిలు గంజు గుంజురా. పట్టే బాబు గుంజుడు గుంజు గంజు గుంజు. అందుకో పాట బాయి కాడిలచ్చి నువ్వు అంటే నాకు పిచ్చి, ఎట్లయినా గొలుసు తెచ్చి నిన్నేలుకుంటాచ్చి. బాయి కాడిలచ్చి నువ్వు అంటే నాకు పిచ్చి, ఎట్లయినా గొలుసు తెచ్చి నిన్నేలుకుంటాచ్చి. నీకు బువ్వ పెట్టలేదా, నీకు చీయ పెట్టలేదా, నీకు కళ్ళు వేయలేదా, మనం కలిసి ఉండలేదా. నీకు బువ్వ పెట్టలేదా, నీకు చీయ పెట్టలేదా, నీకు కళ్ళు వేయలేదా, మనం కలిసి ఉండలేదా. బాయి గాడి వచ్చి నువ్వు అంటే నాకు పిచ్చి, ఎట్లయినా గొలుసు తెచ్చి నిన్నేలుకుంటా వచ్చి. బాయి గాడి వచ్చి నువ్వు అంటే నాకు పిచ్చి, ఎట్లయినా గొలుసు తెచ్చి నిన్నేలుకుంటా వచ్చి. బాయి గాడి వచ్చి నువ్వు అంటే నాకు పిచ్చి, ఎట్లయినా గొలుసు తెచ్చి నిన్ను ఏలుకుంటా వచ్చి. ఎందుకే లచ్చేంద్రా? లచ్చి నాకు భార్య, మీకు చిన్నవా? లచ్చి అంటారా మీరు? అరే చిన్నవనట్లు అనద్దురా, తప్పు చెప్పలేసుకో. అబ్బా పాట అయితే అస్సలు వాడినవే కోడన్నా. మా వాడింది కానీ నువ్వెందుకు ఏ చూస్తున్నావు? అయ్యో తాగుతున్నా తింటున్నా మీది. తాగకుండా తినకుండా ఈ నుంచి మీకు మాకు కళ్ళు వేయంటే పోసినవా? ఇడికొచ్చి మంచిగా వాడినవా అని అని కొడతాను. అడు పోతారా? పోతా దొరకవారా నువ్వు? బాబు నన్ను దొరకబడతాట, నేనెడ దొరుకుతా, తినరా. అబ్బా దబ్బ రొట్టె కమ్మగున్నదే.
ఘాట్ అయితే సంపించి పెట్టు కబ్జ్ రాకుండా. ఏమైందిరా నీలు, నువ్వు రంది కొద్ది కూర్చున్నావు. ఏం లేదురా రవి, నిన్నటి నుంచి వెళ్ళి పానం మంచుకుంటలేదురా. నీకేమైందిరా నీలు, మంచిగా బండకు బండ ఉన్నావు. ఏం లేదురా రవి, పొద్దుగల మా శంకర్ బావాళ్ళ ఇంటికి పోతే నా మీద మంది కన్నులు ఉన్నాయని అల్లు పట్టిండ్రా. అప్పటి నుంచి వెళ్ళి నా పానం అంతా అగులు పువ్వులు అవుతుందిరా. నిన్ను కూడా నలిసిండా రానీలు, మంది కన్ను లేవు ఎడ్ల కన్ను లేవురా. అందరికి ఏదో ఒకటి చెప్పి అల్లు అనే ఆచారాన్ని ఖరాబ్ చేస్తాండ్రా. నాకు అట్లనే కడునొత్తుందని పోతే దయం పట్టిందని చీరలు జాకెట్లు డ్రెస్సులు నల్లకోడి కూడా దొబ్బిర్రా. చివరికి దవాఖానలో పోతే అపెండక్స్ అని ఆపరేషన్ కూడా చేసిర్రా. అంతే అంటావారా రవి, నీ అక్క బండకు బండి ఉండటోని బర్పు గడ్డలు ఎక్కువలే గరగబడతాయి నీ చెప్పిన కాడి నుంచి. పారా రవి అడుగుదాంపా. శంకరన్న. ఓ శంకర్ బావా, నువ్వు బయటికి రా. ఏందిరా ఇట్లా వచ్చిర్రు, తక్కువైనా యారా. మంచుకున్న మా పానాలు ఖరాబ్ చేసి ఇంకా మంచుకునే ఆ పానాలు అంటున్నావా. ఏందిరా విసగిట్టలేసి నాకు అట్లా మాట్లాడతారు, లోపలికి రారా మళ్ళోసారి అల్లు పడతా. అల్లు కాదు బావా, ఇయాల నీ భరతం భరతం పట్రా. ఇగో శంకరన్న, నీకు అల్లు పట్టేస్తే పట్టాలా లేకపోతే సపరేగా వండాలి. నీ కడుపు నింపుకోవడం కోసం మా జీవితాలు ఆగా చేద్దావా నువ్వు.